గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2022లో ఇండియా ర్యాంక్ మరింత దిగజారింది. 121 దేశాలకు కాను ఇప్పుడు భారత్ ర్యాంక్ 107, లాస్ట్ ఇయర్ 101, లాస్ట్ ఇయర్ కంటే కూడా 6 ర్యాంకులు దిగిపోయింది. మన చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ కంటే కూడా ఇండియా వర్స్ట్గా పర్ఫామ్ చేసింది ఇండెక్స్లో. లాస్ట్ ఇయర్ కూడా పాకిస్తాన్ కంటే, నేపాల్ కంటే, బంగ్లాదేశ్ కంటే ఇండియా ర్యాంక్ తక్కువగానే ఉందన్నమాట. ఈ సంవత్సరం అయితే ఆఫ్ఘనిస్తాన్ కంటే మాత్రమే ఆసియా దేశాల్లో భారత్ కొంత మెరుగ్గా ఉంది, మిగతా అన్ని దేశాల కంటే తక్కువగానే ఉంది. ఇండియా ర్యాంక్ ఇలా పడిపోవడానికి కారణం ఏంటి? ఇది చూసే ముందు అసలు ఎవరు ఇస్తారు ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది? ఐర్లాండ్కి చెందిన కన్సర్న్ వరల్డ్ వైడ్ అనే సంస్థ మరియు జర్మనీకి చెందిన ఒక ఆర్గనైజేషన్ అన్నమాట, వెల్ట్ హంగర్ హిల్ఫే, ఈ రెండు కలిపి ఉమ్మడిగా రూపొందిస్తాయి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ను. ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం చైనా, టర్కీ, కువైట్ ఇలాంటి దేశాలు టాప్లో వచ్చాయన్నమాట, చిలీ కానీ, బెలారస్ కానీ ఇలాంటి దేశాలన్నీ. కానీ భారత్ ర్యాంక్ మాత్రం ఏటేటా తక్కువైపోతుంది గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో. ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో కొన్ని స్టేజెస్ కూడా ఇచ్చారు, లో, మోడరేట్, సీరియస్, అలార్మింగ్, ఎక్స్ట్రీమ్లీ అలార్మింగ్. మనము సీరియస్ స్టేజ్లో ఉన్నాం అన్నమాట, అంటే గవర్నమెంట్ ఇమీడియట్గా దీనిపైన యాక్షన్ తీసుకోవాలని అర్థం. అసలు గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఏమేమి చూస్తారు? దీనిలో అండర్ నరిష్మెంట్, చైల్డ్ స్టంటింగ్, చైల్డ్ వేస్టింగ్, చైల్డ్ మోర్టాలిటీ. అండర్ నరిష్మెంట్ అంటే ఏ క్యాలరీ ఇంటేక్ ఇన్సఫిషియెంట్గా ఉన్నది చూస్తారన్నమాట ఒకటి. రెండోది చైల్డ్ స్టంటింగ్. స్టంటింగ్ అంటే పిల్లలు వయసుకు తగ్గ ఎత్తుకు పెరగపోవటం. చైల్డ్ వేస్టింగ్ అంటే ఎత్తుకు తగ్గ బరువు పెరగపోవటం. చైల్డ్ మోర్టాలిటీ అంటే 5 సంవత్సరాల్లో బాలబాలికల మోర్టాలిటీ ఎలా ఉంది, ఎలా చనిపోతున్నారు. ఇవన్నీ కూడా అండర్ 5 చూస్తారు. అండర్ నరిష్మెంట్, చైల్డ్ స్టంటింగ్, చైల్డ్ వేస్టింగ్, చైల్డ్ మోర్టాలిటీ, ఇవన్నీ తెలుసుకుని ఈ 4 ఇండెక్స్లు చూసి, ఈ 4 సూచికలు చూసి ఓవరాల్గా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ తయారు చేస్తారు. ఇది 17వ ఎడిషన్. 2006 నుంచి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఇస్తున్నారు. ఫస్ట్ 2006లో పబ్లిష్ అయింది, ఇది 17వ ఎడిషన్ అన్నమాట. జనరల్గా ఇది దీన్ని చాలా స్ట్రాంగ్గానే చూస్తుంటారు, అంటే ప్రపంచవ్యాప్తంగా దీన్ని అబ్జర్వ్ చేస్తారు. అయితే చాలా సందర్భాల్లో ఇండియా ఈ ర్యాంకింగ్ తప్పని లాస్ట్ ఇయర్ కూడా దీన్ని క్వశ్చన్ చేసింది. కాకపోతే ఇండియాలో చైల్డ్ మాల్ నరిష్మెంట్ ఎక్కువ ఉంది అని చెప్పి ఎప్పటి నుంచో చాలా డేటాస్ వస్తున్నాయి. ఒకప్పుడైతే చైల్డ్ మాల్ నరిష్మెంట్ అంటే మాల్ న్యూట్రిషన్ అనేది దాదాపు 50% ఉంది ఇండియాలో. ధనికులు, పేదలు అన్ని పక్కన పెట్టేసి, ఎందుకంటే మన పిల్లల కడుపునంతా కార్బోహైడ్రేట్స్ నింపుతున్నాము, చైల్డ్ న్యూట్రిషన్ వాల్యూస్ అనేది మనం చూడట్లేదు. ఓవర్ న్యూట్రిషన్ అయినా, అండర్ న్యూట్రిషన్ అయినా మాల్ న్యూట్రిషన్ అంటాం కదా. సో అప్పట్లో మన ప్రధాని హంగామా రిపోర్ట్ అని చెప్పి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆయన ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు, ప్రైవేట్ రిపోర్ట్ అది, హంగామా రిపోర్ట్ అని. దానిలో దాదాపు 49% మంది పిల్లలు మాల్ న్యూట్రిషన్తో బాధపడుతున్నారు ఇండియాలో. ఆయన ఒక మాట కూడా అన్నారు, మాల్ న్యూట్రిషన్ ఇస్ ద నేషనల్ షేమ్ అని చెప్పి. కాకపోతే భారతదేశంలో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రభావం ఇంత ఉందా? అతి త్వరలో ప్రపంచంలో కల అతిపెద్ద జనాభా గల దేశంగా భారతదేశం వర్ధిల్లబోతోంది. అదేవిధంగా మనం డెమోగ్రఫిక్ డివిడెండ్స్ స్థాయిలో ఉన్నాం. ఈ టైంలో ఇలాంటి ఇండెక్స్ల వల్ల మనకి ఎటువంటి సూచన వస్తుంది? ఎటువంటి అంటే సొంతంగా మనం ఇంటర్నల్గా ప్రిపేర్ చేసుకునే ఇండెక్స్ వేరు, బయట నుంచి వచ్చే ఇండెక్స్ వేరు. అందులో ఈ ఆర్గనైజేషన్స్ కూడా కంప్లీట్గా బయట ఆర్గనైజేషన్స్ అన్నమాట, కన్సర్న్ వరల్డ్ వైడ్, వెల్త్ హంగర్ హిల్ఫే, ఈ రెండు కూడా ఎన్జిఓస్ లాగా వర్క్ చేస్తుంటాయి. స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చాలా ప్రోగ్రామ్సే తీసుకొస్తుంది. ఉదాహరణకు రీసెంట్గా తమిళనాడులో సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ తీసుకొచ్చారు పిల్లల్లో న్యూట్రిషన్ వాల్యూస్ పెంచడానికి. అదేవిధంగా ఎప్పటి నుంచో మనం మిడ్ డే మీల్ స్కీమ్ ఉంది, పోషణ్ అభియాన్ అంటే నేషనల్ న్యూట్రిషన్ మిషన్ ఉంది, ఈట్ రైట్ ఇండియా మూమెంట్ ఉంది, తర్వాత అస్సాం వాళ్ళ ప్రాజెక్ట్ సంపూర్ణ ఉంది, ఇలా రకరకాల స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా సరే ఇంకా గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా పర్ఫార్మెన్స్ వీక్గా ఉందంటే దానికి కారణం ఏంటో మనం పునరాలోచించుకోవాలి.